ఇజ్రాయిల్ కి యుఏఈ కి మధ్యలో పీస్ డీల్ కుదిరింది. ఈ పీస్ డీల్ ని అబ్రహీం డీల్ అంటారు. ఇజ్రాయిల్ కి యుఏఈ కి పీస్ డీల్ కుదిరిందంటే వాళ్ళకేం వార్ లైక్ సిచ్యువేషన్ ఏమీ లేదు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇజ్రాయిల్ని, అబుదాబి ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేయలేదు ఒక కంట్రీగా. ఎందుకు రికగ్నైజ్ చేయలేదు అని చూస్తే, ఇజ్రాయిల్ మ్యాప్ని మీరు గమనిస్తే ఇజ్రాయిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే జెరూసలేం. ఇజ్రాయిల్కి పాలస్తీనియన్కి మధ్యలో వివాదాస్పదమైన ప్లేస్ జెరూసలేం. జెరూసలేం అనేది ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అండ్ ఇజ్రాయిల్కి మధ్యలో ఉన్నటువంటి పాయింట్. ఈ జెరూసలేం మీద రైట్స్ కోసం అటు పాలస్తీనియన్, రెండోది ఇజ్రాయిల్ పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఇది హోలీ ప్లేస్, 3 మెంబర్స్కి, క్రిస్టియన్స్కి హోలీ ప్లేస్, ముస్లిమ్స్కి హోలీ ప్లేస్, జ్యూస్కి హోలీ ప్లేస్. అందుకని ఈ జెరూసలేం మీద జరుగుతున్నటువంటి పాలిటిక్స్, జియో పాలిటిక్సే ఈ ఇజ్రాయిల్ పాలస్తీనా డిస్ప్యూట్స్గా చెప్పుకోవచ్చు. అయితే పాలస్తీనా ఎక్కడుంది అని మీరు వస్తే, పాలస్టైన్ అనేది మీరు ఇజ్రాయిల్ మ్యాప్ తీసుకుంటే ఇజ్రాయిల్లో వెస్ట్ బ్యాంక్ అంటే జోర్డాన్ రివర్కి వెస్ట్ ఉంది కాబట్టి దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు. గాజా స్ట్రిప్ హమాస్ రూల్ చేస్తూ ఉంటుంది. సో మహమ్మద్ అబ్బాస్ రూల్ చేసేది వెస్ట్ బ్యాంక్. ఈ వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ రెండు కలిపి పాలస్తీనా అంటారు. మిగతా ఏరియా మొత్తం కూడా ఇజ్రాయిల్. ఇజ్రాయిల్కి పాలస్తీనానికి ఉన్న డిస్ప్యూట్ని ఒకసారి అర్థం చేసుకుంటే, పాలస్టీన్ పీపుల్ అంతా కూడా ముస్లిం పీపుల్, ఇజ్రాయిల్లో ఉన్నదంతా కూడా మెజారిటీ జూయిష్ పీపుల్. పాలస్టీనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాలస్తీనా వాసులు ఏం చెప్తున్నారంటే, ఇజ్రాయిల్ జూయిష్ పీపుల్ ఆక్యుపై చేశారు ఇల్లీగల్గా పాలస్తీనా ప్లేస్ని మొత్తం. రీసెంట్గా స్టేటస్కో కూడా మెయింటైన్ చేయకోకుండా ఆల్రెడీ పాలస్తీనాని మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి, వెస్ట్ బ్యాంక్ మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి వెస్ట్ బ్యాంక్ ఎనాక్సేషన్ ప్లాన్తో ఇజ్రాయిల్ ఉంది. సో పాలస్టీనియన్ ఫ్యూచర్లో కనుమరుగైపోతుంది, మొత్తం ఇజ్రాయిల్గా మార్చాలనేది వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది పాలస్తీనా ముఖ్య వాళ్ళు రేజ్ చేస్తున్న మేజర్ క్లెయిమ్. అయితే ఇజ్రాయిల్కి పాలస్తీనానికి పడదు. అయితే పాలస్తీనా మొత్తం ముస్లిమ్స్, ఇజ్రాయిల్ మొత్తం కూడా మ్యాక్సిమం మెజారిటీ జ్యూస్ ఉన్నారు. అయితే ముస్లిమ్స్ని సపోర్ట్ చేస్తూ ఈ వెస్ట్ ఏషియా లేదా మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లిం కంట్రీస్ మ్యాక్సిమం ఉంటాయి. ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా ముస్లిం కంట్రీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, బర్మాస్ కానీ, సో ఇవన్నీ కూడా, బహ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా మేజర్గా ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. ఇవన్నీ కూడా ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేయలేదు. ఎందుకంటే పాలస్తీనా ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ సపోర్ట్తోనే ఎక్కువగా ఉంటుంది. ఇజ్రాయిల్ రికగ్నైజ్ చేయకపోవడంతో బైలెటరల్ రిలేషన్స్ లేవు. అంటే టూరిజం కానీ, ట్రేడ్ కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, కంప్లీట్ బైలెటరల్ రిలేషన్స్ అనేది అరబ్ వరల్డ్తో ఇజ్రాయిల్కి లేదు. కానీ కొంత బ్రేక్ త్రూ అయితే ఉంది. ఫస్ట్ ఈజిప్ట్తోనూ, తర్వాత జోర్డాన్తోనూ, ప్రజెంట్ యుఏఈతోనూ పీస్ డీల్ కుదుర్చుకోవటం వల్ల ఆయా కంట్రీస్తో ఫుల్ డైప్లమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి ఇజ్రాయిల్ ప్రస్తుతం దారులు ఉన్నాయి. అయితే అదర్ అరబ్ వరల్డ్తో కూడా చిన్న చిన్నగా ఒక్కొక్క కంట్రీని బ్రేక్ త్రూ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఈ యుఏఈ కానీ, ఈజిప్ట్ కానీ, జోర్డాన్ కానీ మేజర్గా ఇజ్రాయిల్తో ఈ ట్రేడ్ డీల్ని లేదా పీస్ డీల్ని జరుపుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈజిప్ట్ అండ్ ఇజ్రాయిల్ పర్స్పెక్టివ్లో ఈజిప్ట్ని, తర్వాత జోర్డాన్ని చూస్తే ఇవి నైబరింగ్ కంట్రీస్ కాబట్టి, దగ్గరగా ఉన్న దేశాలు కాబట్టి. సో ఈజిప్టు, రెడ్ సీ మీకు ఇజ్రాయిలే ఉంటుంది, నైబరింగ్ కంట్రీస్ కాబట్టి వీళ్ళకి ట్రేడ్, బోర్డర్ ట్రేడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఈ రెండు కంట్రీస్ ఇజ్రాయిల్తో ఆల్రెడీ పీస్ డీల్ని కుదుర్చుకున్నాయి, అంటే ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేసినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ముస్లిం కంట్రీస్ అయినప్పటికీ కూడా రెండు ట్రేడ్ ఎకనామికల్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి పాలస్తీనా ఇష్యూని అక్కడ పక్కన పెట్టి కూడా ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, సో ఫస్ట్ అయితే ఇక్కడ ముస్లిమ్స్ అందరూ కూడా సున్నీ అండ్ షియా డామినేటెడ్ ముస్లిమ్స్ ఉంటారు వరల్డ్లో. సున్నీ డామినేటెడ్ కంట్రీ సౌదీ అరేబియా మేజర్ లీడర్గా ఉంటుంది, షియా డామినేటెడ్ కంట్రీస్కి ఇరాన్ మేజర్ లీడర్గా ఉంటుంది. ఈ రెండు కంట్రీస్కి పడవు, ఆటోమేటిక్గా ఇరాన్కి యుఎస్ఏకి బైలటరల్ రిలేషన్స్ ఉండవు. ఆటోమేటిక్గా ఎప్పుడైనా కానీ ఒక ఫ్రెండ్కి 2 ఎనిమీస్ ఉంటే వాళ్ళిద్దరూ ఈక్వల్ అవుతారు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఈ ఫారెన్ రూల్ అనేది ఎప్పటి నుంచో ఉండిందే. అయితే ఇప్పుడు ఇరాన్కి ఎనిమీ అయిన యుఎస్ఏ, ఇరాన్ షియా ముస్లిమ్స్ కాబట్టి ఎనిమీ అయినటువంటి సౌదీ అరేబియా సున్నీ ముస్లిమ్స్, సౌదీ అరేబియా యుఏఈ కలిసిపోయినాయి. సో సౌదీ అరేబియా యుఏఈ, సౌదీ అరేబియా యుఎస్ఏ ఒకటి. ఆటోమేటిక్గా యుఏఈ కూడా సున్నీ డామినేటెడ్ ముస్లిమ్స్,
సో అందుకనే యుఎస్ఏ సపోర్ట్ ఉంటుంది. యుఎస్ఏ యొక్క క్లోజ్ ఫ్రెండ్ యుఏఈ అనేది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి మొత్తం కూడా. సో క్యాపిటల్ యుఎస్ఏ యుఏఈ ఒకటే. ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా యుఎస్ఏకి క్లోజ్ ఫ్రెండ్. ఆటోమేటిక్గా ఇరాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయగలంటే షియా ముస్లిమ్స్ని సున్నీస్కి పడదు కాబట్టి కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి సున్నీ ముస్లిం వరల్డ్ మొత్తం కూడా మ్యాక్సిమం సౌదీ అరేబియా లెడ్ గవర్నమెంట్ కానీ దాంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇజ్రాయిల్కి కోఆపరేట్ చేయడానికి ముందుకొస్తున్నాయి. సౌదీ అరేబియా ఎప్పటికీ కూడా రికగ్నైజ్ చేయకపోయినప్పటికీ కూడా యుఎస్ఏ ముందు ముందు వెస్ట్ ఏషియా పీస్ ప్లాన్ అనేది తీసుకొచ్చి మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ లేదా మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ ద్వారా అదర్ కంట్రీస్ అన్నీ ఇజ్రాయిల్తో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేసేలాగా చేయొచ్చు ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క కంట్రీ ఈవెన్ బ్రేక్ త్రూ ఈవెన్ పాయింట్ని క్రాస్ అయ్యి ఇజ్రాయిల్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలస్తీనా ముస్లిమ్స్ని పక్కన పెడితే ఇజ్రాయిల్తో బైలటరల్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. కానీ పాలస్తీనా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఇక్కడ, ఇజ్రాయిల్ ఫ్యూచర్లో కూడా మిగతా పాలస్తీనాను మిగిలినటువంటి గాజా స్ట్రిప్ వెస్ట్ బ్యాంక్ని కలిపి మనం పాలస్తీనా అని అంటున్నాం. ఈ పాలస్తీన్ని మొత్తం కంప్లీట్గా ఇజ్రాయిల్గా మార్చే అవకాశం ఫ్యూచర్లో ఉంది. వెస్ట్ బ్యాంక్ మొత్తం ఎనాక్సేషన్ చేయవచ్చు అనేది పాలస్తీనా వాసుల యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ లీడర్స్ కూడా చెప్తున్నది అదే. సో పాలస్తీన్ మొత్తం కూడా కంప్లీట్గా ఇజ్రాయిల్గా మారిపోయే అవకాశం ఉంది ఫ్యూచర్లో అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే అరబ్ వరల్డ్ మొత్తం కూడా మేజర్గా ఇప్పుడు ఈజిప్ట్, యుఏఈ, జోర్డాన్ తప్ప మిగతా అన్ని కంట్రీస్ కూడా, దాదాపుగా వరల్డ్లో ఉన్న మేజర్ ముస్లిమ్స్ కంట్రీస్ కూడా, అంటే ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉన్న ఇండోనేషియా కానీ, దాంతోపాటు సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, ఖతర్ కానీ, అదర్ కంట్రీస్ అన్నీ కూడా మేజర్గా ఇప్పటివరకు కూడా ఇజ్రాయిల్ని రికగ్నైజ్ చేయలేదు. ఇజ్రాయిల్ని పూర్తిగా రికగ్నైజ్ చేసి డైప్లొమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది ఇప్పటివరకు ఈజిప్ట్, జోర్డాన్ అండ్ యుఏఈ మాత్రమే. సో యుఏఈతో ఎందుకు పీస్ డీల్ జరుపుకోవాల్సి వచ్చింది అనేది చూస్తే అమెరికా మీడియేటర్గా ఉండింది. అమెరికాకు బెనిఫిట్ ఏంటి ఇక్కడ అంటే, ట్రంప్ 2016లో వచ్చినప్పుడు మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ప్రెసిడెంట్స్ ప్రయత్నించారు ఈ మిడిల్ ఈస్ట్లో పీస్ తీసుకురావడానికి, అంటే ఇజ్రాయిల్ సున్నీ షియా కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ వన్, ఇజ్రాయిల్తో అదర్ అరబ్ వరల్డ్కి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ వల్ల ఎప్పుడూ కూడా ఈ అరబ్ వరల్డ్ మొత్తం కూడా, ఈ అరబ్ కంట్రీస్ మొత్తం కూడా డిస్ప్యూట్స్లోనే ఉంటున్నాయి. ఒక కంట్రీకి ఒక కంట్రీకి డైప్లొమాటిక్ రిలేషన్స్ ఎప్పుడూ కూడా సరిగా లేవు. దానికి గల కారణం సున్నీ షియా కాన్ఫ్లిక్ట్, రెండోది ఇజ్రాయిల్ పాలస్టీనియాకి సపోర్ట్ చేయటం ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క గ్రూప్గా ఉండి. సో ఈ వెస్ట్ ఏషియాలో లేదా మిడిల్ ఈస్ట్ ఏషియాలో, ఈ మిడిల్ ఈస్ట్లో పీస్ ప్లాన్ తీసుకురావడం చాలా కాంప్లెక్స్గా మారిపోయింది. చాలా ప్రెసిడెంట్స్ పీస్ డీల్స్ని తీసుకొని వచ్చారు కానీ ఏది సక్సెస్ఫుల్ కాలేదు. 2016లో ట్రంప్ వచ్చేటప్పుడు ఆయన చెప్పడం జరిగింది మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్ అనేది మా ఎజెండా అని. ఇప్పుడు 90 డేస్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ట్రంప్కి ఎలక్షన్స్ పరంగా ఈ పీస్ డీల్ అనేది చాలా అడ్వాంటేజ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అందుకనే అమెరికన్ ప్రెసిడెంట్ ఈ ఇజ్రాయిల్ యుఏఈ మధ్యలో పీస్ డీల్ కోసం, అబ్రహీం డీల్ కోసం ప్రయత్నించడం జరిగింది. ఇతను సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీనివల్ల అతని ఎలక్షన్స్లో కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉండింది. ఇజ్రాయిల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇతనికి కూడా కొంత ఎడ్జ్ ఉంటుంది. ఇతను వచ్చిన దగ్గర నుంచి కూడా అరబ్ వరల్డ్లో అదర్ కంట్రీస్తో డైప్లొమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి అవకాశాలు వెతుకుతున్నప్పటికీ కూడా చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్ వల్ల ఈ అవకాశాలు దొరకలేదు. సో ఇప్పుడు ఇతనికి డొమెస్టిక్గా కూడా కొంత పాజిటివ్ పాయింట్ వచ్చిందనేది చెప్పొచ్చు. ఇంతకీ ఇజ్రాయిల్ యుఏఈ పీస్ ప్లాన్ వల్ల ఇజ్రాయిల్కి ఏమొస్తుంది, యుఏఈకి ఏమొస్తుంది అని ఒకసారి చూస్తే, ఇజ్రాయిల్ విషయానికి వస్తే ఇజ్రాయిల్కి ఈ అరబ్ కంట్రీస్తో, అంటే దగ్గరగా ఉన్న నైబరింగ్ కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ లేవు. సో ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేజర్ డిసడ్వాంటేజ్, అంటే ఎకనామికల్గా కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. సెకండ్, టూరిజం పర్పస్ కూడా డిసడ్వాంటేజ్ ఉండింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఇజ్రాయిల్ బాగా డెవలప్ అయినప్పటికీ కూడా ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడానికి అదర్ కంట్రీస్తో బయోలేటర్ రిలేషన్స్ అయితే అదర్ కంట్రీస్కి ఇజ్రాయిల్తో లేవు. అది అదర్ కంట్రీస్కి డిసడ్వాంటేజ్. ఇప్పుడు యుఏఈకి ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఇలా మెయింటైన్ చేయడం వల్ల యుఏఈ ఏం చెప్తుందంటే వెస్ట్ బ్యాంక్ అనాక్సేషన్ ప్లాన్ని హాల్ట్ చేయాలి, అంటే పర్మనెంట్గా కాదు సో టెంపరీగా ఆపేసింది. దానివల్ల యుఏఈ ఇజ్రాయిల్తో పీస్ డీల్ కుదుర్చుకోవడానికి రెడీ అయిందని మనకు అర్థమవుతుంది. యుఏఈకి ఇజ్రాయిల్కి మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ట్రేడ్ నార్మలైజేషన్ అవుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది. సో ముస్లిం హోలీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయిల్లో, అవి విజిట్ చేయడానికి ఈ ముస్లిం అరబ్ వరల్డ్ కంట్రీస్కి కూడా అవకాశం దొరుకుతుంది. సో ఇది ట్రేడ్ పర్పస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్ కానీ, టూరిజం పర్పస్ కానీ,
సో కల్చరల్ అండ్ సోషల్ అండ్ ఎకనామికల్ రిలేషన్స్ పరంగా యుఏఈకి ఇజ్రాయెల్కి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది హయ్యర్ స్టేజ్కి వెళ్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇజ్రాయెల్ అనేది పూర్తిగా కాంప్లెక్స్ బౌండరీస్ ఇవి. ఇజ్రాయెల్ మ్యాప్ని మనం గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇజ్రాయెల్ మీకు నార్దర్న్లో లెబనాన్ ఉంటుంది. రీసెంట్గా బీరూట్ బ్లాస్ట్ జరిగింది. ఈ లెబనాన్ పక్కన సిరియా ఉంటుంది. ఈ లెబనాను రికగ్నైజ్ చేయలేదు ఇజ్రాయెల్ని, ఎందుకంటే ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కాబట్టి. సిరియా, సిరియాకి ఇజ్రాయెల్కి మధ్యలో గోలెన్ హైట్స్ అని ఉంటుంది. ఈ గోలెన్ హైట్స్ సిరియా ప్లేసు ఇజ్రాయెల్ ఆక్యుపై చేస్తుంది అనేది ఉండింది. సో అంటే సిరియాకి, సిరియా కూడా ఈవెన్ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయలేదు. దాని పక్కకు వస్తే మీకు జోర్డాన్ ఉంటుంది. జోర్డాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో జోర్డాన్ రివర్ ఉంటుంది. జోర్డాన్ రివర్కి వెస్ట్గా ఉన్నదే వెస్ట్ బ్యాంక్. అంటే వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ రెండు కలిపి పాలస్తీనా అని చెప్తామన్నమాట. దాంతోపాటు జోర్డాన్ రివర్ మీరు కిందకు వస్తే డెడ్ సీ ఉంటుంది. డెడ్ సీ కిందకు వస్తే మీకు రెడ్ సీ ఉంటుంది. రెడ్ సీ పక్కనకి మీకు ఇటువైపు వెళ్తే ఈజిప్ట్ ఉంటుంది. సో ఈజిప్ట్ నుంచి మీరు పక్కకి వెళ్తే మళ్ళీ మెడిటరేనియన్ ఓషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లెబనాన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇజ్రాయెల్లో కాంప్లెక్స్ బౌండరీస్ అన్నమాట. సో మిడిల్ ఈస్ట్లో మిడిల్గా ఉన్న ఇజ్రాయెల్ చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అరబ్ కంట్రీకి అన్నీ కూడా ముస్లిం డామినేటెడ్. ఇజ్రాయెల్ ఏమో జూయిష్ పీపుల్, జెరూసలేము జూయిస్ వాళ్ళు కావాలని కోరుతున్నారు. ముస్లిం పీపుల్కి పవిత్రమైన ప్లేస్ కూడా జెరూసలేమే. దాంతోపాటు పాలస్తీనా పీపుల్ ఎవరైతే ఉన్నారో వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్లో ఉంది, వీళ్ళు ముస్లిమ్స్. వీళ్ళకి వ్యతిరేకంగా జూయిస్ పీపుల్ అయినటువంటి జూయిస్ గవర్నమెంట్ ఏదైతే ఉండిందో, ఇజ్రాయెల్ గవర్నమెంట్, వీళ్ళకి వ్యతిరేకంగా చర్యలు చేస్తుంది కాబట్టి ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకటయ్యి ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయకూడదు అనుకున్నాయి. కానీ యుఎస్ఏ మిడిల్లోకి రావటం, సున్నీ షియా కాన్ఫ్లిక్ట్ను ఉపయోగించుకొని షియా వర్గాన్ని, ఇరాన్కి సంబంధించిన వర్గాన్ని ఎలిమినేట్ చేస్తూ సున్నీ వర్గాన్ని ఇజ్రాయిల్తో కోఆపరేట్ చేసేలాగా, వీళ్ళిద్దరికి రిలేషన్స్ పెంచేలాగా మీడియేటర్గా యుఎస్ఏ ఉంటుంది. యుఎస్ఏకి బెనిఫిట్ ఏంటి అని ఇక్కడ మనం ఆలోచిస్తే, ఈ మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉంటే ఇరాన్కి కౌంటర్ చేయొచ్చు మ్యాక్సిమం. సెకండ్ పాయింట్, ట్రేడ్ ఇక్కడ మేజర్ రిసోర్సెస్ ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి యుఎస్ఏకి అవకాశం ఉంటుంది. థర్డ్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన పీస్ డీల్స్లో కూడా కొంచెం బ్రేక్ ఈవెన్ పాయింట్ని దాటే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా జియోపొలిటికల్ కండిషన్స్ని, జియోపొలిటికల్ ఇష్యూస్ని ఇరాన్కి కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఒక గ్రూప్కి స్ట్రాంగ్ లీడర్గా ఉన్న సౌదీ అరేబియాని, ఇజ్రాయెల్ని ఈక్వల్గా రిలేషన్స్ని పెంచినట్టు ఉంటుంది. సో ఇది యుఎస్ఏ. యుఎస్ఏకి డొనాల్డ్ ట్రంప్కి ఇమీడియట్ బెనిఫిట్ మాత్రం, యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ 90 డేస్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది మేజర్ బెనిఫిట్. ఓకే, ఇదంతా జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుఏఈ పీస్ డీల్ని మనం అబ్రహీం డీల్ అన్నారు. అబ్రహీం డీల్ అని ఎందుకన్నారంటే, ఈ అబ్రహీం అనేవాడు జూయిస్కి సంబంధించింది, తర్వాత ముస్లిమ్స్కి సంబంధించింది, క్రిస్టియన్స్కి సంబంధించింది. ఈ త్రీ రిలీజియన్స్ యొక్క కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఈ వార్డ్ ఈ అబ్రహీం నుంచే వీళ్ళందరూ వచ్చినట్టుగా చెప్తారనమాట. ఎనీవే, సో అందుకనే దీన్ని అబ్రహీం పీస్ డీల్గా చెప్పారు. దీన్ని ఇజ్రాయెల్ యుఏఈ పీస్ డీల్గా చెప్పారు. ఇజ్రాయెల్ యుఏఈకి మ్యూచువల్ బెనిఫిట్. ఇక్కడ ఇరాన్కి డిసడ్వాంటేజ్. టర్కీ మీరు అబ్జర్వ్ చేస్తే, టర్కీకి తయగాన్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, సుప్రీం లీడర్ కావాలనుకుంటుండో ముస్లిం వరల్డ్కి, ఇండియా మీద కూడా ఈ టర్కీ బ్యాడ్ ఫారెన్ పాలసీని ప్రయత్నిస్తుంది. మనం కూడా దాన్ని కౌంటర్ స్ట్రైక్ చేయడానికి చూస్తున్నాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ అందరినీ డివైడ్ చేయడానికి ఇండియా నుంచి టర్కీ మేజర్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది రీసెంట్ డేస్లో. సో దాన్ని కూడా మనం కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎనీవే, టర్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముస్లిం వరల్డ్కి లీడర్గా కావాలనుకుంటుండు. సో తయగాన్ ఎవరైతే ఉన్నారో ఇతను, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్రాయెల్ యుఏఈ యొక్క హెల్దీ రిలేషన్స్ ఇతనికి మంచిది కాదు. ఎందుకంటే ఇతను డామినేట్ చేయాలి ముస్లిం వరల్డ్ని. సో అందుకని టర్కీ పర్స్పెక్టివ్లో ఇది గ్రేట్ డీల్ కాదు. పాలస్తీనాకి కూడా గ్రేట్ డీల్ కాదు కన్ఫామ్గా. ఎందుకంటే ఇజ్రాయెల్ యుఏఈ ఒక ముస్లిం కంట్రీ జూయిస్ పీపుల్తో, జూయిస్ కంట్రీతో కోఆర్డినేట్ రిలేషన్స్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల వెస్ట్ బ్యాంక్లో కానీ గాజా స్ట్రిప్లో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మాట్లాడలేదు అనే ఉద్దేశం పాలస్తీన్ అనుకుంటుంది. కానీ యుఏఈ ఏం చెప్తుందంటే, వెస్ట్ బ్యాంక్ ఎనాక్షన్స్ ప్లాన్ని హాల్ట్ చేసింది ఇజ్రాయెల్. సో మళ్ళీ టెంపరీగా హాల్ట్ చేసింది, మళ్ళీ దాని గురించి ఎటువంటి ఆలోచన చేయదనే మేము అనుకుంటున్నాం, అందుకని ఈ డీల్ కుదుర్చుకుంటున్నాం అని చెప్పింది. కానీ ఫ్యూచర్లో వెస్ట్ బ్యాంక్ అనాక్సేషన్ ప్లాన్ అనేది బెంజమిన్ నెతన్యాహు యొక్క ముఖ్య ఉద్దేశం. యుఎస్ఏ ముఖ్య ఉద్దేశం కూడా అదే, వెస్ట్ బ్యాంక్లో జెరూసలేం ఇవన్నింటిని కలిపి వెస్ట్ బ్యాంక్లోకి, ఇప్పుడు ఇజ్రాయెల్కి మధ్యలో ఉన్న ఈ జెరూసలేం పార్ట్ను కూడా కంప్లీట్గా ఇజ్రాయెల్ది చేయాలనేదే యుఎస్ఏ ఇజ్రాయెల్ ప్లాన్ కూడా. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే యుఏఈ సౌదీ అరేబియా ఇవన్నీ క్లోజ్ ఫ్రెండ్స్,
సున్నీ డామినేటెడ్ అందరూ కూడా యుఎస్ఏకి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ని హెల్దీ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి యుఎస్ఏ ప్రయత్నిస్తుంది ఈ అరబ్ వరల్డ్కి ఇజ్రాయెల్కి మధ్యలో. ఎనీవే సో ఇటు మొత్తం కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఇరాన్ ఏం చేస్తుందో ఒకసారి చూడాలి. సో దాంతోపాటు ఇరాన్కి టర్కీ బాగా దగ్గర అవుతుంది. సో టర్కీ ఇరాన్ రష్యా చైనా ఒక గ్రూపింగ్ గాను ఇజ్రాయిల్ యుఎస్ఏ యుఏఈ సౌదీ అరేబియా సో ఖతర్ ఈ కంట్రీస్ అన్ని ఒక గ్రూప్గాను ఉండే అవకాశం ఫ్యూచర్లో ఉంది. మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఎంత పీస్ ప్లాన్ తీసుకొచ్చినప్పటికీ ఇరాన్ బైపోలరైజ్ అనేంత వరకు కూడా యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ నార్మల్ అయినంత వరకు కూడా మిడిల్ ఈస్ట్లో పీస్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పీస్ తీసుకొచ్చిన అంటానికి కూడా యూజ్లెస్ ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఇరాన్కి యుఎస్ఏకి మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్స్ కనీసం ఫ్రెండ్లీ కాకపోయినా కానీ ఓవర్ ఎగ్జాస్టెడ్ రిలేషన్స్ని నార్మలైజేషన్కి వస్తే తప్పితే ఈ మిడిల్ ఈస్ట్లో పీస్ అనేది సాధ్యం కాదు. సో అసలు మేజర్ రీజన్ అక్కడ ఉండింది. కానీ ఈ ఇజ్రాయిల్ యుఏఈ ఈ రెండింటి మధ్యలో రిలేషన్స్ ఏర్పడినంత మాత్రాన మిడిల్ ఈస్ట్లో పీస్ వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇజ్రాయిల్ యుఏఈ యొక్క పీస్ డీల్. దీన్ని అబ్రహీం పీస్ డీల్ అంటారు. అబ్రహీం అనే వాడు ఎందుకు వచ్చిందో కూడా నేను మాట్లాడాను. ఇండియా పర్స్పెక్టివ్లో ఏంటి, ఇండియా పర్స్పెక్టివ్లో అరబ్ వరల్డ్తో ముస్లిం కంట్రీస్ని ఇజ్రాయిల్ని మనం పాలస్టీనియాన్ని మనం రికగ్నైజ్ చేస్తూనే ఇజ్రాయిల్ని కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇజ్రాయిల్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, అగ్రికల్చర్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇండ్యూస్ చేసే పరంగా, డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, స్ట్రాటజిక్ రిలేషన్స్లో వెపనరీ సిస్టమ్ని పర్చేజ్ చేయడంలో ఇజ్రాయిల్ మనకు క్లోజ్ ఫ్రెండ్. అలా అని మన పాస్ట్ ఫారెన్ పాలసీని మనం రికగ్నైజ్ చేస్తూనే పాలస్తీనియాన్ని కూడా రికగ్నైజ్ చేస్తామని చెప్పాం. ఆటోమేటిక్గా మనం ఎప్పుడూ కూడా అన్ని కంట్రీస్తో కోఆర్డినేటెడ్ అండ్ పీస్ రిలేషన్స్ కావాలనుకుంటున్నాం, బయలటరల్ రిలేషన్స్ అనేవి. ఇక్కడ కనుక పీస్ కనుక ఎగ్జిస్ట్ అయితే అది ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆయిల్ సప్లైస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ ఇక్కడ కనుక వెస్ట్ ఏషియాలో లేదా మిడిల్ ఈస్ట్లో ఎప్పుడైతే సిచ్యువేషన్ అనేది అన్కంట్రోల్డ్గా ఉంటుందో, బయలటరల్ రిలేషన్స్ అన్నీ ఇబ్బందికరంగా ఉంటాయో, ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యి అవటమో అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం 80% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్ ఈ అరబ్ వరల్డ్ కాబట్టి ఈ అరబ్ వరల్డ్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇజ్రాయిల్ మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్స్. వీరిద్దరి మధ్యలో కోఆర్డినేటెడ్ రిలేషన్స్ ఉంటే అది మనకి చాలా బెనిఫిట్. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బిగ్గెస్ట్ విన్. యుఏఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్గెస్ట్ విన్. యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డొనాల్డ్ ట్రంప్కి అడ్వాంటేజ్. పాలస్తీనా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి డిసడ్వాంటేజ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. టర్కీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్డగాన్ తను ముస్లిం వరల్డ్ని డామినేట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అతను ఇది డిసడ్వాంటేజ్గా ఫీల్ అవుతున్నాడు. ఇరాన్ కంప్లీట్ డిసడ్వాంటేజ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్కి యుఎస్ఏకి పడదు, యుఎస్ఏకి అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఇరాన్కి అది డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలా జియోపొలిటికల్ రిలేషన్స్ అనేది ఒక కంట్రీకి ఒక కంట్రీకి మధ్యలో కాంప్లెక్స్ సిస్టమ్గా ఉంటాయి. సో వీటిని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. మేజర్గా మాత్రం ఇక్కడ మొత్తం ఇష్యూని మనం గమనిస్తే యుఏఈ కానీ అరబ్ కంట్రీస్ కానీ ఇజ్రాయిల్ని ఎందుకు రికగ్నైజ్ చేయలేదంటే ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతున్నారు పాలస్తీనాలో అనే ఒకటి, పాలస్తీనాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేశారనేది రెండోది. ఈ రెండు కారణాల వల్ల ఇజ్రాయిల్ని ఏ అరబ్ కంట్రీ కూడా రికగ్నైజ్ చేయలేదు. కానీ యుఎస్ఏ చొరవతో ఈజిప్ట్, జోర్డాన్, ఇప్పుడు యుఏఈ రికగ్నైజ్ చేసినాయి ఫార్మల్గా. ఇన్ఫార్మల్గా సౌదీ అరేబియా, ఖతర్, అదర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ నడుపుతున్నాయి. అవి కూడా ఫ్యూచర్లో యుఎస్ఏ చొరవతో ఇజ్రాయిల్తో హెల్దీ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి అవకాశం కుదరచ్చు. సో ఎనీవే, ఇండియాకి మాత్రం ఈ అరబ్ వరల్డ్ పీస్గా ఉంటే క్రూడ్ ఆయిల్ పర్స్పెక్టివ్లో కానీ, ఇండియన్ ఎకనామీ పర్స్పెక్టివ్లో కానీ, మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 7 మిలియన్ వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో చాలా హ్యూజ్ నెంబర్ ఇది అరబ్ వరల్డ్, అరబ్ కంట్రీస్లో. సో అరబ్ కంట్రీస్తో మనకి పీస్ చాలా ముఖ్యం. ఇజ్రాయిల్తో మనం హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళతో రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది ఇంతకుముందు. కానీ ఆ రెండు కంట్రీస్, అరబ్ కంట్రీస్, ఇజ్రాయిల్ కనుక ఒకటైతే మనం రెండు కంట్రీస్ నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సో ఇది ఇండియన్ పర్స్పెక్టివ్లో పాజిటివ్ పాయింట్స్.